మండల హెడ్ క్వార్టర్ ప్రభుత్వ ఆసుపత్రి మీటింగ్ హాల్ భూమి పూజ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభం చేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రికి జెడ్పీటీసీ ఫండ్స్ కింద 10 లక్షల శాంక్షన్ కావడంతో స్టోర్ రూమ్ మీటింగ్ హాల్ నిర్ణయిస్తే బాగుంటుందని డాక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా జెడ్పీటీసీ నారోజు గంగారాం, అక్కపెల్లి నాగేందర్, ఎంపీడీఓ బాల్గంగాధర్, మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు తోట్ల చిన్నగంగారాం, గ్రామ పంచాయతీ సెక్రటరీ విఠల్ రెడ్డి, బాలరాజు ప్రభుత్వ ఆసుపత్రులకు మరమ్మతుల కోసం 15 లక్షలు మంజూరు అయ్యాయని, స్టోర్ రూమ్ భూమి పూజ చేయడం జరిగిందని జెడ్పీటీసీ నారోజు గంగారాం తెలిపారు. సార్ ఎండివో సార్ అక్కడికి సార్ అక్కడికి పోయని చెప్పి పోయిన అని చాలా సార్లు మనం వేడుకున్నాము. సో ఎట్టది ఎట్టది లాస్ట్కి మనకు ఒక సబ్ సెంటర్ బిల్డింగ్ అయితే ఒకటి సెంటర్ ముందుగా మనకి ప్రాథమిక రుద్రూరులో ఉన్నటువంటి పాత జిజికానా ఒకటి ఉండండి, అది మన గవర్నమెంట్ ల్యాండ్. సో దాన్ని డిస్మాంటిల్ చేసి అక్కడనే 10 లాక్స్ తోటి ఒక సబ్ సెంటర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇంకా కాలేదు, అది సార్లు మనకి దానికి ప్రొసీజర్ ఏం లేదు సార్. జీపీలో జీపీ వాళ్ళకి ఇది డిస్మాంటిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా లాస్ట్ టైం నేను రాకముందే వాళ్ళు కండమేషన్ చేయకుండానే ఆల్రెడీ పంచాయతీరాజ్ జీవీగా ఇచ్చారండి. నేను అనుకున్నాను ఆయనకి మీకు కావాలంటే ఆ కాపీ మళ్ళీ పెడతాను సార్ అన్నారు. సో ఆ కాపీని నేను సార్కి ఎంజాయ్ సార్కి సెక్రటరీగారు ఇచ్చేస్తాను సార్. మీరేమంత త్వరగా కొంచెం కండమేషన్ చేసేస్తాను. దేశంలో నేనే కొంచెం ముందు పోలేదు సార్, ఎందుకంటే అది గవర్నమెంట్ ప్లేస్ కదా, మళ్ళీ వేరే వాళ్ళ పక్కన వాళ్ళంతా వచ్చేస్తారేమో అని దాంతో కొంచెం నిజంగా మేము సాధారణ అందరం మావాళ్ళందరూ బిస్కెట్ మీరు వస్తుందా రాదా బిస్కెట్ సార్. నిజంగా మన రాజకీయ నాయకులు మన రుద్రూరు మండలంలో చాలా యాక్టివ్ ఉన్నారు కాబట్టి యాక్చువల్గా వేరే పిఎస్సీలకు ఎక్కడికి రాలేదు. కొన్ని మన కన్స్టిట్యున్సీలో రుద్రూరు ప్లస్ పుత్రంగా నిలుడికి వచ్చినాయి, దానికి కూడా నిజంగా ధన్యవాదాలు సార్. మీరు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క అవసరం మన రుద్రూరు ప్రజలే కానీ భావించి మాకు హెల్ప్ చేసి అట్లాగే మా రుద్రూరు ప్రజలందరికీ కూడా హెల్ప్ చేయడం ఉంటున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సో అయితే ఇప్పుడు మీటింగ్లో ఏంటంటే మనం 15 లక్షలకి మనం ఏం రిపేర్స్ చేసుకున్నాము, ప్రజలకు ఎట్లయితే ఇంకా రిపేర్స్ మనం చేస్తే ఏం ఉపయోగపడుతుంది మన హాస్పిటల్ అని దానికోసం అని ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం. సో 15 లక్షలకు మెయిన్గా నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనకి ఆశా మీటింగ్ ఒకటి జరుగుతుంటుంది, అట్లాగే మనకి స్టోర్ రూమ్ ఒకటి లేదండి. సో స్టోర్ రూమ్ ప్లస్ అది రెండో కలిపి ఒక రూమ్ అట్లాంటిది ఒకటి కట్టుకుంటే కనుక మనకి కొంచెం ప్లేస్ అనేది ఓపెన్గా స్పేస్ ఉంటుంది. సో ఎవరైనా పేషెంట్లు కూడా ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వస్తారు, అది ఒకటి అనుకున్నాను సార్. అట్లాగే ఇంకొకటి నేను అనుకున్నాను నా మనసులో లేదా సీసీ రోడ్ సార్, ఇక్కడ నుంచి వర్షాకాలం వస్తే కొంచెం బురద బురద అవుతుంది. మెయిన్ గేట్ వరకు సీసీ రోడ్ ఒకలా అయితే ఎస్టిమేషన్ ఒకలా అప్లై చేయండి ప్లేస్. దాంట్లో నేను చెప్పింది సార్ ఒకటి రూమ్ ఆ రూమ్కి ప్లస్ ఆ రూమ్లోకి స్టోర్ రూమ్ తీసుకెళ్లేటట్టుగా దీని వెనకాల రూమ్ కట్టే డైరెక్ట్ వెళ్ళేసి అయితే నమస్కారాలు. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మనం మీటింగ్ పెట్టుకోవాలి మానవ ఇష్టం. కొన్ని కారణాల వల్ల పూజ పొద్దునైతే వస్తానని మేడం, కానీ ఇవాళ కార్తీక మాసం కాబట్టి కార్తీక సోమవారం కాబట్టి మేము పూజలో ఉండి రాలేకపోయింది. పెట్టుకున్న మీటింగ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నానే బాగోదని ఉద్దేశంతో కంటిన్యూ చేస్తున్నాం. అయితే మనం గతంలో మనం వెళ్ళి మంజూరు చేయడం జరిగింది గౌరవ స్పీకర్ పోచారం శ్రీనివాస గారి ఆదేశానుసారం జిల్లా పరిషత్ నుంచి ఒక 10 లక్షలు బిల్డింగ్ శాంక్షన్ తీసుకుందాం. తర్వాత జిజికాన కోసం మనం మీరు అడగడం జరిగింది అక్కడ ఇదే, దానికి కూడా 15 లాక్స్ శాంక్షన్ ఇచ్చారు సార్ స్పీకర్ గారు. అయితే అది ఇంకా టెండర్ కాలేదు. అయితే రేపు ఏదైతే ప్రస్తుతానికి 9వ తారీఖు నాడు స్పీకర్ గారు ఇక్కడికి వస్తున్నారు యాదవ సంఘం ప్రారంభోత్సవానికి, అంటే ఎల్లుండి. మరి దాంతోపాటు మనం కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని
పెట్టుకుంటే పని ఒక రోజు వెనకైనా ముందైనా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో డాక్టర్ గారికి నిన్న మాట్లాడినప్పుడు సరే సార్ మనం మీటింగ్ పెట్టి చర్చిద్దామన్నారు. దీనిలో భాగంగానే మన హాస్పిటల్కు 15 లక్షలు రిపేర్స్ కోసం అని వచ్చినాయి. మరి ఆ 15 లక్షలు ఏది పెడితే ఎట్లా సౌలభ్యం ఉంటుంది అనేది మనం మీ అందరితోటి చర్చిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసాం. అది 10 ప్లస్ ఇది 15. సరే అది 10 అంటే మనం కరోనా టైంలో చూసినాం అని చెప్పండి. నేను ఒక పేషెంట్ని తీసుకొని వచ్చిన లోపల ఉంచుకున్న పేషెంట్ నన్ను ఆడకుండా పెట్టాలని కాదు అంటే ఆ తాగినట్టు ఇప్పుడు కూడా గర్భిణీ తల్లి ఆమె అలా తల్లి వస్తుంది ఆమె ఆడున్నాను దగ్గరకు వచ్చింది మీరే మాకు వైద్యం చేస్తున్నారు అలాంటి పరిస్థితి ఉన్నది. బెడ్స్ మీద ఉంటే కూడా బెడ్స్ మీద పేషెంట్ ఉంటే బయట ఇబ్బంది అవుతున్నది. మరి దీనికోసం ఏం చేద్దామని ఉద్దేశంతో 10 లక్షలు పెట్టడం జరిగింది. అదైతే ఒక రూమ్ కడదాం అంటే మా ఆలోచన మీ ఆలోచన కూడా మళ్ళీ మీరు చెప్పండి ఒక రూమ్ అయితే అది కడదాం ప్లస్ మళ్ళీ 15 లక్షలు ఇప్పుడు రిపేర్స్ కోసం కానీ ఏదన్నా ఇప్పుడు డాక్టర్ గారు సీసీ రోడ్ అన్నారు. సీసీ రోడ్ ఒక వర్షాకాలం అప్పుడే ప్రాబ్లం ఉత్తప్పుడు ప్రాబ్లం ఉండదు కానీ ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ గుత్తూరు హాస్పిటల్ ఇది ఇప్పుడు మండలి ఇడికోటారు హాస్పిటల్ రాను రాను భవిష్యత్తులో ఏది ఎట్టన్నా జరగవచ్చు. ఎందుకంటే మనం మొన్న అంబులెన్స్ కూడా అడగడం జరిగింది మనలాంటి కూడా ఇస్తున్నారు కాబట్టి మాకు ఇవ్వండి సార్ ఒకటి అడగడం జరిగింది. ఒకవేళ ఏదైనా సమయం ఆసన్నం అయితే అది కూడా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఉన్నా మనకి ఇక్కడ సబ్ సెంటర్గా 12 అవర్స్ మన 24 అవర్స్ కాకపోయినా ఆ 12 అవర్స్ పేషెంట్లు వచ్చిన వాళ్ళు కానీ ఎంత వచ్చిన అతిథులకు కానీ ఎవరికైనా ఇబ్బంది ఉండకుండా ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరు గుర్తుండే విధంగా మా పేరు ఉండే విధంగా అది ఏది చేసుకుందాం అనేది చూద్దాం. ఎందుకంటే చిన్న చిన్న రిపేర్స్ అది ఇది పెట్టేసి డబ్బులు వేస్ట్ చేస్తే కూడా మీకు పేరు ఉండదు మాకు పేరు ఉండదు. ఒక బిల్డింగ్ అసలు కట్టుకోని ఏదైనా ఇచ్చేసుకుంటే అది ఎప్పటికీ చిరస్థాయికి ఉండిపోయే అవకాశం ఉందనడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం కానీ ముందుగా 10 లక్షల దానికి రేపు శంకుస్థాపన కార్యక్రమం 9వ తారీఖు నాడు మధ్యాహ్నం టైం సాగదు. మీకు ఏదన్నా రూమ్ టైప్ ఏదైనా ఏర్పాటు చేద్దామా అఫీషియల్గా సలహా సూచనలు ఇస్తున్నాను ప్రకారం ఈ సీసీ రోడ్డు బాగా పెట్టవచ్చు దేని రూపంలో పెడదాం ఏదో రకంగా చేద్దాం. ఇక 10 రైన్ తర్వాత దాని గురించి శంకుస్థాపన పెట్టాం తర్వాత దానికోసం ఏదైనా ఉంటే గ్రామ పంచాయతీ నుంచి ఎట్లా పాత బిల్డింగ్ కూడగొట్టుకోమని మనకు వస్తూనే ఉండదు వర్షాకాలం పూట దానిలో భాగమే చేసుకోవచ్చు కదా. పర్మిషన్ కావాలంటే స్పీకర్ గారే చెప్పి పై అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుంటాం. బిల్డింగ్ ఓకే ఏం చెప్తాం ఏ గారు రమ్మని చెడు బయట పోయినట్ట స్పీకర్ గారు బంగ్స్ అప్పుడు రస్తే అక్కడ పోయింది చేద్దామంటే జాయింట్ కావట్లేదు అది ఒకటి రమ్మంటుందంటే చిప్పేసి మొత్తం చిప్పేసి మొత్తం 15 లక్షల రిపేర్ అనుకోవాలి సార్.